నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే, ఎవరైనా వచ్చి ఆపదలో ఉన్నాము, చాలా అత్యవసరంగా ఉంది, డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. ఇచ్చేస్తాం, కానీ అవి ఎంతకు మనకు తిరిగి రావు. ఎన్ని రకాలుగా అడుగుతున్నా ఒక్కోసారి ఎదుటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణం అవ్వచ్చు, కొందరేమో ఉండి కూడా ఇవ్వని పరిస్థితులు చూస్తుంటాం. దీనికి సొల్యూషన్ ఉందా, ఉంటే ఏంటి అనే విషయం గురువుగారు అని తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, అప్పులు ఇస్తారు, అసలు అప్పు దొరకడం ఎలా అనేది ఒక సమస్య, అప్పులు ఇచ్చిన వాళ్ళు బాకీ వసూలవడం ఎలా అనేది తలపట్టుకుని కూర్చునే సమస్య. మనం ఇచ్చిన డబ్బులు మళ్ళీ మనకు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది చేసేది ఏమిటనంటే, ఇప్పుడు జనాల్లో చాలామంది కూడా ఎక్కువ పర్సెంట్ ఏం చేస్తున్నారంటే, ఇంట్రెస్ట్లకు డబ్బులు ఇస్తున్నారు ఎక్కువ. అంటే అతని యజమాని, ఇంటి యజమాని భార్యకి నగలు కొనడు కానీ, స్థలం కొనడు కానీ, బయట ఎవరికైతే ఇంట్రెస్ట్ అనేది 3 రూపాయల వడ్డీలకి, 4 రూపాయల వడ్డీలు, 5 రూపాయలు ఇంట్రెస్ట్కి ఎక్కువ ఇవ్వటం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ తీసుకున్నవాడు ఏదో ఐపీ పెట్టి, ఇన్సాల్వ్ పొజిషన్ పెట్టి వాడు వెళ్ళిపోయి వాడు ఇవ్వలేని స్థితిలో ఉంటాడు. అయితే అప్పులు జరుగుతూ ఉంటాయి, మనిషికి ఇవ్వలేకపోతాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మనకి ట్రాన్స్ఫర్ కావు ఆ డబ్బులు. యాక్చువల్గా అంటే క్రెడిట్స్, ఈ క్రెడిట్స్ విషయంలో ఏమిటంటే, మన జీవితంలో జాతక పరంగా మన అప్పులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఫస్ట్ పాయింట్. మనం అప్పులు చేస్తే మళ్ళీ తిరిగి తీర్చగలమా లేదా, మనం ఫస్ట్ పాయింట్కి వచ్చామనుకోండి, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే జాతక పరంగా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ జాతక పరంగా ఎలా చూసుకోవాలి, ఒక వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వాలి, ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇస్తాడా ఇవ్వడా, నా జాతకంలో అలా ఉందా లేదా అనేది చూసుకోవాలి. జాతకంలో లేదు ప్రాబ్లమాటిక్ అంటే, నువ్వు ఎంపటే స్థలం కొనుక్కో, లేదా పిల్లలకు ఖర్చు పెట్టుకో, అమ్మాయి వివాహం చెయ్యి, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళండి, లేదా భార్యకి నగలు చేయించండి, లేదా మీ ఫ్రెండ్ మీ సంబంధించిన అన్నదమ్ములు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్గా ఇవ్వటం అనేది బెటర్. అయితే అప్పులు అనేది మనం ఇవ్వాలా, ఎదుటివాడు అడిగినప్పుడు మనం అప్పులు ఇస్తే తిరిగి వస్తుందా రాదంటే జాతకంలో ఉండాలి. ఏమిటంటే అప్పులకి కుజుడు కారణం. అంటే జన్మలగ్నం నుంచి 6వ స్థానం అనేది బాగుంటేనే బాగుండాలి, ప్లస్ గురువు కూడా బాగుండాలి. గురువు ధనకారకుడు, అంటే ఎకనామిక్ని గ్రోత్ చేసేవాడు గురువు. ఒకవేళ జాతకంలో గురుచండాల యోగ దోషం ఉన్నా, గురువు అశ్విని, మఖ, మూల అంటే కేతు నక్షత్రాల్లో ఉన్నా, గురువు ఆరుద్ర, స్వాతి, శతపుష నక్షత్రాల్లో రాహు నక్షత్రంలో ఉన్నా, గురువు శని నక్షత్రాలు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉన్నా, అలానే గురువు రవి నక్షత్రాలు అంటే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో ఉన్నా, మరియు మృగశిర, చిత్త, ధనిష్ట కుజ నక్షత్రాల్లో ఉన్నా అప్పు అనేది ఇవ్వకూడదు. అంటే గురువు బలం అనేది బాగా ఉంటేనే అప్పు ఇవ్వాలి. గురువు చెడిపోయాడనుకోండి, అంటే గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ, అలానే రవి శనితో కానీ, కుజుడితో కానీ కలిసి ఉండకూడదు. అంటే 4 పాయింట్స్ ఇందులో, గురువు రాహు, కేతుడు, శని, నెక్స్ట్ వచ్చేటప్పుడు కుజుడు, ఈ 4 గ్రహాలతో కలిసి ఉండకూడదు. ఈ 4 గ్రహాల నక్షత్రాల్లో కూడా ఉండకూడదు. ఉంటే గురువు రాహుతో కలుస్తున్నా, కేతువుతో కలిసినా గురుచండాల యోగ దోషం, గురువు శనితో కలిస్తే మంచిది కాదు, శని నక్షత్రాల్లో కూడా ఉండదు. అప్పుడు వారికి ఏంటంటే గురువు బాగలేకపోతే, మకర రాశిలో నీచత్వం ఉంటే అప్పుడు మనం అప్పు అనేది ఇవ్వకూడదు. అలానే ఇంకో పాయింట్ ఉంది ఇందులో, 6, 8, 12 స్థానాల్లో కూడా గురువు ఉండకూడదు. ఇవన్నీ ఆస్ట్రాలజీ పరంగా కండిషన్స్. ఫస్ట్ కండిషను, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే గురువు 6, 8, 12లో ఉండకూడదు. రెండో కండిషన్ ఏంటంటే గురువు రాహు, కేతు, శనితోటి, అలానే కుజుడితోటి కాంబినేషన్ ఉండకూడదు. గురువు రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు, శని నక్షత్రాలు, కుజ నక్షత్రాల్లో గురువు ఉండకూడదు. అలానే 6వ స్థానంలో కుజుడు ఉండకూడదు. 6వ స్థానంలో శని, రాహు, కేతు, కుజుడు గ్రహాలు ఉండకూడదు. ఉంటే వాళ్ళ అప్పులు ఇచ్చినవి వాళ్ళకి తిరిగి రావు, అది గోడకేసిన సున్నం లాంటిది అని అర్థం. అందువల్ల వాళ్ళ అప్పులు ఇవ్వకూడదు. ఇది ఫస్ట్ పాయింట్ ఆస్ట్రాలజీ పరంగా ఉంటేనే. సరే, తర్వాత ఇదేమి, మనం అప్పులు ఇవ్వటానికి అప్పులు ఇవ్వచ్చా ఇవ్వకూడదని, మరి అప్పు చేసిన వాడు తీర్చగలుగుతాడా లేదా, ఆ అప్పు చేసిన వాడు తీర్చగలుగుతాడా లేదా అంటే ఇవే ఉండాలి మళ్ళీ.
అంటే గురువు బాగుండాలి. గురువు ఈ కాంబినేషన్లో గురువు రాహు, గురువు కేతు, గురువు కుజుడు, గురువు శని ఈ కలవకూడదు. 6, 8, 12 స్థానాల్లో గురువు కూడా ఉండకూడదు. 6వ స్థానం ఏంటంటే అప్పుల స్థానం. 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పులు చాలా కష్టం, తిరిగి రావు, వీళ్ళు తీసుకోలేరు. 6వ స్థానంలో శని ఉండకూడదు, 6వ స్థానం రాహు ఉండకూడదు, 6వ స్థానంలో కేతు ఉండకూడదు. అంటే ఈ కాంబినేషన్ ఎవరి జాతకంలో అయితే జన్మలగ్నం నుంచి ఉంటాయో వాళ్ళు ఇచ్చినా తిరిగి రావు, తీసుకున్నా కూడా వ్యర్థమే అర్థం. అంటే నేను ఒకళ్ళ మనం ఒకళ్ళకి ఇచ్చాం, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రావు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ఇప్పుడు నేనే ఒకళ్ళకి తీసుకున్నా, ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా, నేను ఇవ్వలేని పరిస్థితి నా జాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే నేను ఇవ్వలేను వారికి. ఇలాగా జాతక పరంగా ఏమిటనంటే గురువు బాగుండాలి, 6వ స్థానం బాగుండాలి ఆస్ట్రాలజీతులు. అయితే మనం ఇవ్వలేని, మనం తీసుకుంటే ఇవ్వలేని స్థితిలో ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎదుటివాడు ఇవ్వలేడు అనుకున్నప్పుడు ఇవ్వకూడదు. ఈ కాంబినేషన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. దాని బదులు ఏం చేయాలి, మన జాతకంలో గురుగ్రహం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. జూపిటర్ ప్లానెట్ ఏంటంటే రిప్రజెంటివ్ చేసేది ఎకనామిక్ గ్రోత్ అనేది చూడాలి. అంటే ఎకనామిక్ గ్రోత్, ఫైనాన్షియల్ రిపోర్టు రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ జూపిటర్. గురుగ్రహం అనేది బాగా లేకపోతే ఒక్కటే గుర్తు, గురుగ్రహం బాగా లేకపోతే అప్పులు తీసుకోకూడదు, అప్పులు ఇవ్వకూడదు. 6వ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. 2 పాయింట్లు ఇలా ఉంది అని అంటే మనం చాలా జాగ్రత్త పడాలి. మనం తీర్చలేకపోతే 2వసారి ఇవ్వడు అప్పులు. మన నేను ఒక చోట అప్పు తెచ్చాను, రిటర్న్ ఇవ్వాలి ఏదో ఒక 2 రోజుల్లో 4 రోజుల్లో ఆలస్యమైనా కూడా. ఇవ్వలేని స్థితిలో మళ్ళీ రిటర్న్ నేను తీసుకోలేనుగా. ఒకవేళ ఇవన్నీ తెలియక ఇచ్చేసారు అనుకుందాం గురువు గారు, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయడానికి రెమెడీస్ ఉన్నాయా? రెమెడీస్ ఉంటాయి. దాన్ని మనం దీనికి మెయిన్ ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి, కుజుడు యొక్క అనుగ్రహం కావాలి. అంటే గురువు ఒకళ్ళ మనకి ఇప్పుడు ఎదుటివాడికి మనం తీర్చాలంటే ఏమిటి, మన ఇన్కమ్ అనేది గ్రోత్ అయితేనే వాడికి తీర్చగలుగుతాం. ఇన్కమ్ అనేది గ్రోత్ కాలేకపోతే వాడికి తీర్చలేము. అంటే మన ఆదాయం పెరగాలి, అంటే జాబ్లో కానీ బిజినెస్లో కానీ మనకు ఆదాయం పెరిగితేనే మనకు ఇవ్వగలుగుతాం. దానికి బృహస్పతి పాశుపతాస్ రుద్రాభిషేకం అని 8 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. అలానే కుజుడు సంబంధించిన అంగారక పాశుపతాస్ రుద్రాభిషేకం ఉంటుంది. ఇవన్నీ కూడా అధర్వణ వేదాల్లో చెప్పింది. ఈ అభిషేకం చేయటం వల్ల, ఈ 2 అభిషేకం చేయటం వల్ల మనకి అక్కడ అప్పుల విషయంలో, అంటే అప్పులు తీసుకున్నా ఇచ్చినా కూడా మనకి మనం తీర్చగలిగే శక్తి వస్తుంది. అంటే ఆ కెపాసిటీ వస్తుంది. గురువు ధనకారకుడు కాబట్టి మన గురువుకు సంబంధించింది ముఖ్యంగా ఏమిటనంటే గురు జపం చేయాలి. ఈ అభిషేకం ఒకటి ఇంపార్టెంటు. గురువుకు సంబంధించిన జపం అంటే ఓం గురువాయ నమః అనే మంత్రాన్ని కూడా చదవచ్చు. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం ఇంట్లో. అలా అంగారకుడికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య యొక్క స్తోత్రం పారాయణం చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం. ఇంకా వాళ్ళు మంత్రాలు చదవదలుచుకుంటే అంగారకాయుజ్ఞే శక్తి హస్తాయి ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవచ్చు. అలానే గురువుకు సంబంధించిన మంత్రాలు కూడా వాళ్ళు చదువుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి పారాయణంతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా ధనం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వివిధ మంత్రాలు వేదాల్లో చెప్పారు, కుబేర మంత్రం కూడా చదువుకోవచ్చు. మనం ఇలా చదువుకోవాలి, ఇచ్చేటప్పుడే జాగ్రత్త పడాలి 100%. ధన్యవాదాలు గురుగారు.